అవుతుందా? నువ్వా బాబు, పెళ్ళిన పని అయిపోయిందా? లోపలికి రా. ఏంటి బాబు అలా ఉన్నావు? ఇంట్లో బాగలేదా? మొన్నంటే అలా పీకిపోయింది. ఆ ఊరు నీళ్ళు పడలేదా? నీళ్లు కాదు, ఆ ఊరే పడలేదు. ఏ? ఆ ఊళ్ళో ఓ అమాయకురాలు అమ్మ కోసం అలమటేస్తుంది. ఓ తండ్రి తాగిన మత్తులో ఈ లోకాన్ని మర్చిపోయాడు. ఓ తల్లిని కులటా నిందిస్తున్నారు. ఆ ఊరి కూడా మనకెందుకురా? అనవసరంగా మనసు పాటు చేసుకోకుండా వెళ్ళి స్నానం చేసిరా. అది ఏదో ఊరైతే నేను అలాగే అనుకునేవాణ్ణమ్మా, కానీ నేను వెళ్ళింది అత్తమడుగు. అక్కడ తల్లి కోసం అలమటించేది నా చెల్లెలు. తాగిన మత్తులో తూలిపోతున్నది నా తండ్రి. కులటా కులటా నిందిస్తున్నది నా కన్న తల్లిని. అతని విధవరాలుగా మార్చిన తలరాత నుంచి విముక్తి. అమ్మా ప్లీజ్, నువ్వు మాట్లాడకుండా పడుకోమ్మా. నన్ను మాట్లాడనివ్వు. ఇన్నేళ్ళు నా గుండె లోతుల్లో దాచిన డిజాన్ ఈ రోజు నీతో చెప్పుకోనివ్వు. మీ నాన్నగారు ఎంతో గొప్ప వ్యక్తి బాబు. ఆ ఊరి జనానికి కనిపించే దేవుడు ఆయన. అయ్యా గారు, అందరి మంచి చెడ్డలు ఆలోచించే తమరు. ఈసారైనా ప్రెసిడెంట్ గా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది బాబు. ఇప్పుడు మాత్రం ఊరికొచ్చిన లోటేమిటి రావదాసు? అయినా అధికారం ఉండాల్సింది అన్ని వసతులు ఉన్న నాలాంటి వాళ్ళ దగ్గర కాదు. పేదవాడి కష్ట సుఖాలు అవసరాలు తెలుసుకున్న మరో పేదవాడి చేతిలో అధికారం ఉన్నప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. క్రితంసారి హరిజనులకు ఇచ్చాం, ఈసారి గిరిజనులకు ఇద్దాం. జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, జై చంద్రబాబుకి, రాజేశ్వరి దేవికి, రాజేశ్వరి దేవికి. ఇంకా మీరు చెప్పుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? లేవండి. మంచిది. ఈ రాజేశ్వరి దేవి అంటే సాక్షాత్తు వరాలిచ్చే రాజరాజేశ్వరి దేవి. అడగండి. వదినా, ఆ స్థానం విలువను తెలిసే కూర్చున్నావా? మనకి దానిని చీర చెంగుతో చూడడానికే తప్ప కనీసం ముట్టుకునే అర్హత కూడా లేదు. ఆడది పసుపు కుంకాల మీద, తాలిబొట్టు మీద తప్ప పదవుల మీద, అధికారాల మీద ఆశలు పెంచుకోకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకు. రాజేశ్వరమ్మా, నాకు తెలవగలుగుతా? ఏదో మొత్తబడి కాసేపు ఆ కుర్చీలోనే కూర్చున్నావు అనుకో, తప్పేంటంట? ఆ మాత్రం దానికి లెఫ్టినెంట్ రేట్ ఇచ్చేటివినా? అరే, కనీసం పని వాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా అన్నీ మాటలు అనేటివే. ఏ కుర్చీలో కూర్చున్నానని నన్ను అవమానించిందో అదే కుర్చీలో నేను శాశ్వతంగా కూర్చుంటాను. ఏ పసుపు కుంకాల గురించి, తాలిబొట్టు గురించి నాకు నీతులు చెప్పిందో అవి దానికి దూరం చేస్తాను. ఈ రాజేశ్వరి దేవి అంటే ఏమిటో చూపిస్తాను. ఇన్నేళ్ళు ఆ భగవంతుడు నీకు ఎన్ని భోగాలు ఇచ్చాడో ఇప్పుడు అన్ని కట్టాలు ఇవ్వబోతున్నాడే తల్లి. ఏంటి నువ్వు అనేది? అనేది నేను కాదు, అవి తల్లి పలుకులు. శివయ్య మూడో కన్ను తెరిచి దొరసాని తాళి మీద సూపు నిలిపిండు. ఆమె పసుపు కుంకాల మీద పగబట్టిండే తల్లె. తెల్లారేటప్పటికి దొర సూర్యుణ్ణి చూడు. నిజం తల్లే, నీ పెట్టెల మీదానా, నీ దొర నీకు దక్కడు. అంత మాటలకే సోదం, ఈ కీడు తప్ప దారే లేదా? ఉంది తల్లే. ఏంటది? అది దొరసానికి తప్ప రెండో మనిషికి తెలియడానికి ఇల్లేదే తల్లే. మీరెక్కడి నుంచి కదిలితేనే తల్లి పలుకుద్ది. ఏంటది, తొందరగా చెప్పు. చూడు తల్లా, కన్నేసింది కాల రుద్రుడు. కాళ్ళాయాళ్ళ పడితే గాని కనికరించడు. ఇయాల నడి రాత్రి తలార నీళ్లేసుకో, ఇస్త్రీ చేసిన తెల్ల చీర కట్టుకో, ఏడు వారాల నగలెట్టుకో, ఎండి సెంపుతో పాలెట్టుకో, పెళ్లి కూతురల్లి ఎల్లి శివయ్య కాళ్ళ మీద పడు, ఆ పాలతో ఆయన పాదాలు కడుగు. కాని ఒకటి మర్చిపోకు తల్లా,
సీఎస్ఏ మూడో మడిసికి చెప్పినా నువ్వు ఆ పని చేస్తుండగా ఇంకొకరి కంట పడినా శివయ్య దొరని గుంజేసుకుంటాడు. జాగ్రత్త తల్లే, వద్దాను తల్లే. ఎంతకాలంగా జరుగుతుంది భగతం? మూడు నాలుగు నెలల నుంచి. ఆగండి, అతను మొదలైంది. చూడకండి, నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి. పవిత్రమైన దేవాలయం పక్కన పాపిష్టి పనిచేయటానికి మనస్సు ఎలా వచ్చింది నీకు? వద్దండి, మాటలతో చిత్రం చూపెట్టకండి. భగవంతుడి సాక్షిగా నేనే తప్పు ఎరగనండి, నేను ఇక్కడికి వచ్చింది. కానీ ఒకటి మర్చిపోకు తల్లా, సీఎస్ఏ మూడో మడిసికి చెప్పినా నువ్వు ఆ పని చేస్తుండగా ఇంకొకరి కంట పడినా శివయ్య దొరని గుంజేసుకుంటాడు. జాగ్రత్త తల్లా. ఆగిపోయావే, చెప్పు. నన్ను క్షమించండి, నేను చెప్పలేను. అన్నయ్య, తెలుసో తెలియక వదిన తప్పు చేసింది. పది మందిలో రాదంతా ఎందుకు? మంచి మనసుతో క్షమించేయండి. ఏ తప్పు చేయకపోయినా సీత మీద నింద పడితేనే శ్రీరాముడు అడవికి పంపాడు, అగ్ని పరీక్ష పెట్టాడు. ఈ ఊరికి పెద్దను, పది మందికి తీర్పు చెప్పేవాడే. ఇంత పెద్ద తప్పు చేసిన దీనిని క్షమించడమంటే తప్పును సమర్థించినట్టే లెక్క. భర్త బ్రతుకుండగానే భార్య తప్పు చేస్తే ఆ మొగుడు చచ్చిపోయినట్టే లెక్క. వయసులో వెళ్ళి వాళ్ళ మీద కక్ష సాధించి నువ్వు నిందితుడు అయితే ఈ మంటలు ఇన్నాళ్ళు నా గుడ్డలో దాచుకున్న దానికి అర్థం ఉండదు బాబు. నాకేమైనా చేయదలుచుకుంటే ఓ సాయం చేసి పెట్టు. ఏ ఊరి జనం ముందైతే నా మీద నింద పడిందో వాళ్ళ ముందే నీ తల్లి నీతో నిరూపించు. సుమంగళిగా ఈ నాన్నగారి ఒళ్ళో కన్ను మూసి అదృష్టాన్ని కలిగించు. ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు. నేను పోయే లోపల ఆ వారిని నాకు ప్రసాదించు బాబు. అన్నయ్య, పాప వచ్చింది. ఈ రోజు తన పుట్టినరోజు, ఈ అక్షంతలు వేసి ఆశీర్వదించండి. గాయ
అభిషేకాలకే చెల్లించిన దేవుడు నీ కన్నీటి కరుగుతాడు అనుకున్నావా? నా బాధను చెప్పుకోవడానికి నీకంతకన్నా ఎవరున్నారు? నేనున్నానమ్మా. ఆ రోజు నిన్ను అన్నయ్య అని పిలవమన్నాను. అది నేను అనుకోకుండా అన్న మాట కాదమ్మా. నాతో పాటు నా తల్లి రక్తాన్ని పంచి పుట్టినందుకు ఆ భగవంతుడే నాతో అలా అనిపించాడమ్మా. అవునమ్మా, మనిద్దరం ఒక తల్లి పేరు తెంచుకుని పుట్టిన వాళ్ళమే. కానీ కొందరు స్వార్థ పరుల దుర్మార్గం అమ్మ ఒడికి నిన్ను, నా అనురాగానికి నన్ను దూరం చేసింది. వెంటనే చూడాలి, అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు. తప్పకుండా చూద్దుగానమ్మా, కానీ ఇప్పుడు కాదు. నువ్వు అమ్మని, నేను నాన్ని ఒకే రోజు చూద్దాం. అది అమ్మ మీద పడ్డ నిండ తొలిగిపోయిన రోజు. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు. అల్లుడు అంతా విధాన బాబు, ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అబ్బాయి ఎక్కడ ఉంది, ఎలా ఉంది? బానే ఉంది మామయ్య. భర్త ముందు మళ్ళీ సుమంగలిగా నిలబడాలని ఆశ, ఆమె శ్వాసే బతికిస్తుంది. మీ బ్రతుకులు ఎలా అవటానికి కారణం లేదే బాబు. ఆనాడు నా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుందా? నా భార్యకు ఎదురు చెప్పుకోలేకపోయిన నా అసమర్థతను మీరు క్షమించాలి. ఆ ఇంటి బిడ్డను ఒక పని మనిషిలా చూస్తుంటే అడ్డుకోలేకపోయిన నా చేతకాని తనాన్ని మీరు క్షమించాలి బాబు. ఒకరినొకరు క్షమించుకోవడం కాదు మామయ్య, ఈ అనర్థానికి కారణమైన అత్త పొగరు దించాలి, మా అమ్మ మీద పడ్డ నింద తొలగించాలి. అది మనం చేయాల్సింది.